హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చిన్న వర్క్ ఉండడం వల్ల వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయింది గాయస్, సారీ ఫర్ దాట్. అండ్ ఇవాళ మన టాపిక్ ఏంటంటే ది గ్రేట్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి సిస్టమ్ ఫ్లాప్స్ అండ్ ఆల్సో బడ్జెట్ అండ్ కలెక్షన్స్. సో మరి ఎందుకు ఆలస్యం, లెట్స్ డైవ్ ఇన్ టు ది వీడియో. నెంబర్ వన్ ఇన్ ద లిస్ట్, స్టూడెంట్ నెంబర్ వన్. 1.80 crores బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా 27 సెప్టెంబర్ 2001 రిలీజ్ అయ్యి వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద 12 కోట్ల కలెక్షన్ సొంతం చేసుకుని సూపర్ హిట్ అయింది. నెక్స్ట్ నెంబర్ 2, సింహాద్రి. 8 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా 9 జూలై 2003లో రిలీజ్ అయ్యి వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద 45 కోట్ల కలెక్షన్ సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ హిట్ అయింది. నెంబర్ 3, సై ఏ ఛాలెంజ్. 8 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా 23 సెప్టెంబర్ 2004న రిలీజ్ అయ్యి వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద 13 కోట్ల కలెక్షన్ సొంతం చేసుకుని సూపర్ హిట్ అయింది. నెంబర్ 4, ఛత్రపతి. 8 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా 30 సెప్టెంబర్ 2005న రిలీజ్ అయ్యి వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద 24 కోట్ల కలెక్షన్ సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ హిట్ అయింది. నెంబర్ 5, విక్రమార్కుడు. 11 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా 23 జూన్ 2006న రిలీజ్ అయ్యి వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద 25 కోట్ల కలెక్షన్ సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ హిట్ అయింది. నెంబర్ 6, యమదొంగ. 20 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా 15 ఆగస్ట్ 2007న రిలీజ్ అయ్యి వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద 33 కోట్ల కలెక్షన్ సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ హిట్ అయింది. నెంబర్ 7, మగధీర. 35 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా 30 జూలై 2009న రిలీజ్ అయ్యి వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద 150 కోట్ల కలెక్షన్ సొంతం చేసుకుని ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. నెంబర్ 8, మర్యాద రామన్న. 6 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా 23 జూలై 2010న రిలీజ్ అయ్యి వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద 38 కోట్ల కలెక్షన్ సొంతం చేసుకుని సూపర్ హిట్గా నిలిచింది. నెంబర్ 9, ఈగా. 35 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా 6 జూలై 2012లో రిలీజ్ అయ్యి వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద 128 కోట్ల కలెక్షన్ సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ హిట్ అయింది. నెంబర్ 10, బాహుబలి ది బిగినింగ్. 180 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా 10 జూలై 2015న రిలీజ్ అయ్యి వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద 650 కోట్ల కలెక్షన్ సొంతం చేసుకుని ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. నెంబర్ 11, బాహుబలి ది కంక్లూజన్. 250 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా 28 ఏప్రిల్ 2017న రిలీజ్ అయ్యి వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద 1810 కోట్ల కలెక్షన్ సొంతం చేసుకుని ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. నెంబర్ 12, త్రిబులార్. 550 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా 25 మార్చ్ 2022లో రిలీజ్ అయ్యి వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద 1132 కోట్ల కలెక్షన్ సొంతం చేసుకుని ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. అండ్ లాస్ట్, ఎస్ఎస్ రాజమౌళి అండ్ మహేష్ బాబు కాంబోలో రాబోతున్న మూవీ అన్ని రికార్డ్స్ని బ్రేక్ చేసి కొత్త రికార్డ్స్ని క్రియేట్ చేయగలరు. ఒకవేళ క్రియేట్ చేసినా ఎంత కలెక్షన్ రాబట్టగలదో కామెంట్ చేయండి గాయస్. దట్స్ ది వీడియో. టు గెట్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ మూవీ బై స్టడీ అండ్ డూ లైక్ అండ్ షేర్ గాయస్.